హాయ్, మైసెల్ఫ్ డాక్టర్ రామకృష్ణ. ఈ వీడియోలో మనం రేడియేషన్కి సంబంధించిన ఒక పద్ధతి గురించి, మనం బ్రాకీథెరపీ అనే పద్ధతి గురించి తెలుసుకుందాం. సో బ్రాకీథెరపీ అంటే ఏంటి? సో మనకి ఇంతకుముందు మనం తెలుసుకున్నట్టు రేడియేషన్లో మెయిన్గా రెండు పద్ధతులు ఉంటాయి. సో ఒకటి టెలిథెరపీ అంటారు, రెండవది బ్రాకీథెరపీ. ఈ టెలిథెరపీ అనేది అంటే ఏంటంటే, మనకి లైక్ టెలిఫోన్, దూరంగా ఉన్న వాళ్ళతోటి మనం ఓవర్ ద ఫోన్ మాట్లాడతాం, దట్ ఈస్ టెలిఫోన్. అట్లాగే ఈ టెలిథెరపీ అనేది పేషెంట్ని కొంచెం దూరంగా పెట్టి మనం దూరం నుంచి ఎక్స్రేస్ ప్రొజెక్ట్ చేసి క్యాన్సర్ ట్రీట్మెంట్ చేయడం అనేది టెలిథెరపీ. దీన్ని మనం లీనియర్ యాక్సెలరేటర్ అనే మెషిన్ తోటి ట్రీట్ చేస్తాం. ఇందులో వచ్చిన కొత్త కొత్త పద్ధతులు కానీ టెక్నిక్స్ అనేవి మనం ఆల్రెడీ తెలుసుకొని ఉన్నాం. కమింగ్ టు ఈ బ్రాకీథెరపీ అనేది, థెరపీ మీన్స్ ట్రీట్మెంట్, బ్రాకీ అంటే నియర్ బై, అంటే మనకి క్యాన్సర్ ఎక్కడుందో అక్కడికి చాలా దగ్గరలో, అంటే విత్ ఇన్ ద క్యాన్సర్ కానీ ఆ చుట్టుపక్కల అక్కడి నుంచి ట్రీట్మెంట్ చేయడాన్ని ఈ బ్రాకీథెరపీ అనేది అంటాం. సో బ్రాకీథెరపీ అనేది ఎలా చేస్తామంటే, ఇంతకు ముందు కాలంలో చాలా ఎక్కువగా చేసేవాళ్ళు, ఎందుకంటే మనకి ఇంత సొఫిస్టికేటెడ్ టెక్నాలజీ లేదు కాబట్టి. ఈ బ్రాకీథెరపీ అనేది ఈ రేడియో ఐసోటోప్స్ అనే ఎలిమెంట్స్ తోటి ట్రీట్ చేయడం అనేది జరుగుతుంది. ఇంతకుముందు మనకి రేడియేషన్ ట్రీట్మెంట్ అంటే రేడియం ట్రీట్మెంట్ అనేవాళ్ళు. ఈ రేడియం అనేది రేడియో ఐసోటోప్, సో ఇది కంటిన్యూస్గా మనకి రేడియేషన్ ఎమిట్ చేస్తూ ఉంటుంది. అదే పద్ధతిని తీసుకొని మనకు కావలసినట్లుగా ఈ రేడియో ఐసోటోప్స్ని మనం మనకు అనుగుణంగా మార్చుకొని, ఎక్కువ స్ట్రెంగ్త్తో కావచ్చు, ఎక్కువ రేడియో బయలాజికల్గా ఎఫెక్టివ్గా కావచ్చు, ఈ రేడియో ఐసోటోప్స్ని మనం డిజైన్ చేసుకున్నాం. వాటిని ఆర్టిఫిషియల్ రేడియో ఐసోటోప్స్ అంటాం. ఇప్పుడు ఈ రేడియం అనేది ఎక్కడ వాడట్లేదు, ఇప్పుడు మనం వాడుతున్నవన్నీ ఈ ఆర్టిఫిషియల్ రేడియో ఐసోటోప్స్. ఈ బ్రాకీథెరపీలో ఏం చేస్తామంటే, మనం ఎక్కడెక్కడ ముఖ్యంగా వాడతామంటే, సర్వైకల్ క్యాన్సర్, ఎండోమెట్రియల్ క్యాన్సర్, ఎండోబ్రాంకియల్ క్యాన్సర్, ఈసోఫాగస్, సార్కోమాస్, బ్రెస్ట్, ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఇండికేషన్స్ ఉన్నాయి. చాలా నెంబర్ ఆఫ్ క్యాన్సర్స్లో మనం ఈ బ్రాకీథెరపీ అనేది వాడతాం. అట్లాగే స్కిన్ క్యాన్సర్స్, వీటన్నిటిలో కూడా మనకి ఈ బ్రాకీథెరపీ అనేది వాడడం అనేది జరుగుతుంది. అందరు పేషెంట్స్లోనూ వాడతామా అంటే నో. సర్విక్స్ క్యాన్సర్కి సంబంధించి అందరు పేషెంట్స్లోనూ వాడతాం. ఎండోమెట్రియల్ క్యాన్సర్ అంటే యుట్రైన్ క్యాన్సర్స్, వీటికి సంబంధించి కూడా ఆల్మోస్ట్ అందరిలోనూ వాడతాం. ఈ ఎండోబ్రాంకియల్ క్యాన్సర్స్, ఈసోఫాగస్, సార్కోమాస్, బ్రెస్ట్, వీటన్నిటిలో కూడా కొంతమంది సెలెక్టివ్ పేషెంట్స్లో మనం ఈ బ్రాకీథెరపీ అనేది వాడడం జరుగుతుంది. అట్లాగే హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్ కానీ, సో టంగ్ క్యాన్సర్స్, చీక్ క్యాన్సర్స్, వీళ్ళల్లో కూడా మనం ఈ బ్రాకీథెరపీ అనేది యూజ్ చేయడం అనేది జరుగుతుంది. సో బ్రాకీథెరపీ అంటే ఏంటంటే, సపోజ్ మనం సర్విక్స్ విషయానికే వస్తే, సర్విక్స్లో ఇంతకుముందు మనం తెలుసుకున్నట్టుగా ట్రీట్మెంట్ రెండు భాగాల్లో ఉంటుంది. ఫస్ట్ భాగంలో ఈ టెలిథెరపీ అనేది చేయడం జరుగుతుంది. రెండో భాగానికి వచ్చేసి మనం ఈ బ్రాకీథెరపీ ద్వారా మనకి ఎక్కడైతే క్యాన్సర్ మొదలైందో అక్కడ కొంత ఎక్కువ డోసు ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి దాన్ని మనం ఈ బ్రాకీథెరపీ ద్వారా ట్రీట్మెంట్ జరుగుతుంది. సో ఈ బ్రాకీథెరపీ ఏంటంటే, మనకి ట్యూమర్ ఎక్కడైతే ఉందో దాని మధ్య భాగంలో కానీ లేకపోతే దాని చుట్టుపక్కల ఎక్కడైనా సరే ఈ రేడియో ఐసోటోప్స్ ద్వారా క్యాన్సర్ని ట్రీట్మెంట్ చేయడాన్ని ఈ బ్రాకీథెరపీ అంటాం. సో రేడియో ఐసోటోప్స్ అంటే చాలా చిన్న చిన్న, మనకు ఒక చిన్న పెల్లెట్ లాగా ఉంటాయి, హార్డ్లీ ఒక 4 mm to 5 mm ఆర్ 1 cm లెంగ్త్ ఉంటాయి, అండ్ 2 mm ఆర్ 3 mm విడ్త్ ఉంటాయి. సో చిన్న చిన్న పెల్లెట్స్ లాగా ఉంటాయి. సో ఈ రేడియో ఐసోటోప్స్ ద్వారా మనకి ఈ క్యాన్సర్లో ఆ రేడియో ఐసోటోప్స్ లాట్ చేసి వాటి వల్ల వచ్చే
ఈ రేడియేషన్ ఎమిటింగ్ డోస్ వల్ల ఈ దీన్ని ట్రీట్ చేయడం కానీ, బ్రాకీథెరపీ అనేది మనం చేసే సిచ్యువేషన్ బట్టి, మనం ఎక్కడ ట్రీట్మెంట్ ఏ భాగం ట్రీట్మెంట్ చేస్తున్నాం అన్న దాన్ని బట్టి కొంత మారుతుంది. సో ఈ బ్రాకీథెరపీ అనేది ఎన్ని రకాలుగా మనం చేస్తామంటే, సో ఇంట్రాకావిటరీ బ్రాకీథెరపీ అనేది ఒక పద్ధతి, ఇంటర్స్టీషియల్ అనేది వేరొక పద్ధతి, సో మౌల్డ్ థెరపీ అంటాము ఇది ఒక పద్ధతి. గ్రాస్గా మనం ఈ మూడు భాగాలుగా డివైడ్ చేసుకుంటే, ఇంట్రాకావిటరీ అనేది మనకి సర్విక్స్ కానీ లేకపోతే ఈ యూట్రైన్ క్యాన్సర్స్లో వీటిలో అనేది మనం ఈ ఇంట్రాకావిటరీ పద్ధతి ద్వారా ట్రీట్ చేస్తాం. ఇంటర్స్టీషియల్ పద్ధతి అనేది కొంత స్కిల్డ్ ప్రొసీజర్, ఇది మెయిన్గా ఒక చిన్న ఆపరేటివ్ సెట్టింగ్ లాగా చేస్తాం. మెయిన్గా ఈ బ్రెస్ట్ క్యాన్సర్స్లో కానీ లేకపోతే టంగ్ క్యాన్సర్స్, సార్కోమాస్ కానీ, ప్రాస్టేట్ కానీ, సో ఇట్లాంటి వాటిల్లో మనం ఈ ఇంటర్స్టీషియల్ బ్రాకీథెరపీ అనేది చేయడం జరుగుతుంది. ఇంటర్స్టీషియల్ పద్ధతిలో ఏంటంటే, మనకు ఎక్కడైతే ఏ భాగం అయితే మనం రేడియేషన్ చేయాలో అక్కడ మనం దగ్గర దగ్గర 10 నుంచి 15 నీడిల్స్ కానీ ట్యూబ్స్ కానీ ఆ భాగం మత్తిచ్చి, ఈ 10 నుంచి 15 స్టెయిన్లెస్ స్టీల్ నీడిల్స్ కానీ లేకపోతే ఈ కెథటర్స్ అంటాం వాటిని ఆ భాగంలో, దాని చుట్టుపక్కల భాగాల్లో కనుక ఇన్సర్ట్ చేసి ఒక చిన్న ఆపరేటివ్ ప్రొసీజర్ ద్వారా, ఆ తర్వాత ఆ ట్యూబ్స్లోకి కానీ ఆ నీడిల్స్లోకి కానీ మనం ఈ రేడియో ఐసోటోప్ని మనం క్యాలిక్యులేటెడ్గా మూవ్ చేస్తే, సో అది మనకు కావాల్సిన డోస్ డెలివర్ చేస్తుంది. సో దాని ద్వారా ఏంటంటే, మనం చాలా ఎక్కువ డోస్ని చాలా తక్కువ టైంలో రేడియోబయలాజికల్గా చాలా ఎఫెక్టివ్గా ఇవ్వడం వల్ల మనం ఈ క్యాన్సర్ని పూర్తిగా నయం చేయడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది. సో ఈ మౌల్డ్ థెరపీ, బ్రాకీథెరపీ అనేది మనం స్కిన్ క్యాన్సర్స్లో ఎక్కువగా యూజ్ చేస్తాం. అంటే మనకి ఎక్కడన్నా స్కిన్ క్యాన్సర్ వచ్చినా కానీ ఆ భాగం వరకు మనం పైన ఒక చిన్న ప్లేట్ లాగా తయారు చేసి దాంట్లో ఈ నీడిల్స్ కానీ ట్యూబ్స్ కానీ ఇన్సర్ట్ చేసి దాన్ని రేడియేట్ చేయడం, ఈ రేడియో ఐసోటోప్ ద్వారా అన్నది మనం ఈ మౌల్డ్ బ్రాకీథెరపీ అంటాం. సో మెయిన్గా మనం చేసేది ఈ ఇంట్రాకావిటరీ బ్రాకీథెరపీ కానీ లేదా ఇంటర్స్టీషియల్ బ్రాకీథెరపీ అనేది చాలా ఎక్కువగా చేస్తాం. సో బ్రాకీథెరపీ ద్వారా మనకి అడ్వాంటేజ్ ఏంటంటే, చుట్టుపక్కల భాగాలకి రేడియేషన్ అనేది చాలా చాలా తక్కువగా ఉంటుంది. దానివల్ల మనం చుట్టూ ఉన్న నార్మల్ హెల్దీ టిష్యూస్ని చాలా కంఫర్టబుల్గా ఏ ఇబ్బంది రాకుండా మనం ప్రిజర్వ్ చేయగలుగుతాం వాటి ఫంక్షన్ని, అండ్ ట్రీట్మెంట్ కూడా చాలా తక్కువ టైంలో రేడియోబయలాజికల్గా చాలా ఎఫెక్టివ్గా మనం ట్రీట్మెంట్ చేయడం అనేది జరుగుతుంది. దానివల్ల మనకి ట్రీట్మెంట్ చేసే విధానం వల్ల కానీ మనకి ఆ క్యాన్సర్ పూర్తిగా నయం చేయడానికి ఎక్కువ అవకాశం కుదురుతుంది.